ప్రియా సహోదరి సహోదరులారా, నేటి సువిశేషము మార్కు సువార్త 2వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు కొన్ని వచనాలను చదువుకుని ధ్యానం చేసుకుందాం. యేసు వెళ్ళుచు సుంకపు మెట్టుకడ కూర్చుండి ఉన్న అల్ఫయు కుమారుడగు లేవి అను వారిని చూచి, నన్ను అనుసరింపము అని వారిని పిలిచెను. అతడు అట్లే లేచి యేసును అనుసరించెను. అనంతరము యేసు అతని ఇంట భోజనమునకు కూర్చుండి ఉండగా అనేక మంది సుంకరులను పాపులను ఆయనతోనూ ఆయన శిష్యులతోనూ పంక్తి యందు కూర్చుని ఉండిరి. ఇలయనా ఆయనను వెంబడించున్న వారిలో ఎక్కువ మంది ఇట్టివారు ఉన్నారు. దానిని చూచిన ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు కొందరు, మీ గురువు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భుజించున్నాడు ఏమి అని శిష్యులను ప్రశ్నించిరి. అది విని యేసు వారితో, వ్యాధిగ్రస్తులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కరలేదు కదా? నేను నీతిమంతులను పిలువ రాలేదు కాని పాపులను పిలువవచ్చితని అని చెప్పెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువ మీకు స్తుతి కలుగునుగాక. ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్తలో లేవి పిలుపు గురించి ధ్యానం చేసుకుంటున్నాం. లేవి అన్న మత్తయి అన్న ఒక్కరే అనే విషయాన్ని మనం గ్రహించాలి. మొదటి 3 సువార్తలో లేవి పిలుపు గురించి మనం చదువుకుంటున్నాం. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తల్లో లేవి యొక్క పిలుపు గురించి లిఖించబడింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మత్తయి సుంకరి. ఆనాటి కాలంలో సుంకరులు పాపాత్ములుగా పరిగణింపబడేవారు, ఎందుకంటే సుంకరులు అన్యాయంగా పన్ను వసూలు చేసేవారు. వారు వసూలు చేయవలసిన పన్ను కంటే అధికముగా వసూలు చేసేవారు, బలవంతముగా వసూలు చేసేవారు. అందుకనే ప్రజలందరూ సుంకరుల పాపాత్ములని పరిగణించేవారు, సుంకరులను వారు వ్యతిరేకించేవారు, అసహించుకునేవారు. ప్రియామిత్రులారా, అటువంటి జీవితాన్ని జీవిస్తున్న మత్తయిని ప్రభు పిలిచాడు. నన్ను అనుసరించుము అన్నప్పుడు వెంటనే తాను ప్రభుని అనుసరిస్తున్నాడు. తన పాప జీవితాన్ని వదిలిపెట్టి పుణ్య జీవితాన్ని జీవించమని ప్రభు ఆహ్వానించి ఉన్నాడు. తన యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. తన ఉద్యోగాన్ని చేయటం కంటే ప్రభుని వెంబడించటం, ప్రభుతో జీవించటం ఎంతో ముఖ్యమని గమనించాడు కాబట్టి తాను తన యొక్క ఉద్యోగాన్ని వదిలివేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరా, మత్తయిని పిలిచిన ప్రభు ఈరోజు మనం కూడా పిలుస్తున్నాడు. నన్ను అనుసరించుము అని పిలుస్తున్నాడు. మనం చేసే ఉద్యోగంలో గాని మనం చేపట్టే వ్యాపారంలో గాని సరిగా మనము చేయనప్పుడు, మన వృత్తి బాధ్యతలను సరిగా నెరవేర్చకపోతే ప్రభు మనం పిలుస్తూ ఉంటాడు. మనము ప్రభు చిత్తం ప్రకారంగా పనిచేసుకోవాలని, మనము అన్యాయాలకు అక్రమాలకు పాల్పడకూడదని ప్రభు మనలను హెచ్చరిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మత్తయి ప్రభు యొక్క పిలుపును అందుకుని ప్రభును వెంబడించాడు కాబట్టి మత్తయ్యకు ప్రపంచవ్యాప్తంగా గొప్ప పేరు వచ్చింది. ప్రభు యొక్క బోధల గురించి, ప్రభు యొక్క జీవితం గురించి తన యొక్క సువార్తలో గొప్పగా రాశాడు. తాను రాసిన సువార్తను చదివి ధ్యానం చేసిన వారు అనేక మంది రక్షణ పొందుకున్నారు. మత్తయి ప్రభుని వెంబడించకుండా సుంకరులాగా జీవించినట్లయితే తనకు ఎటువంటి గుర్తింపు ఉండేది కాదు. యేసు ప్రభు పేతురు ఆంద్రేను పిలిచాడు, యాకోబు యోహాను పిలిచాడు. వారు జాలర్లు, గలడియా సరస్సులో చేపలు పట్టుకుంటున్నప్పుడు ప్రభు పిలిచాడు. వారు ప్రభుని వెంబడించారు. వారు ప్రభుని వెంబడించారు కాబట్టి వారికి ప్రపంచవ్యాప్తముగా ఎంతో గొప్ప పేరు వచ్చినది. ప్రియామిత్రులారా, వీరు ప్రభుని వెంబడించకుండా చేపలు పట్టే వృత్తినే వారు కొనసాగించి ఉన్నట్లయితే వారికి ఎటువంటి గుర్తింపు ఉండేది కాదు. ప్రియా సహోదరి సహోదరా, మనం కూడా ప్రభు యొక్క పిలుపుని అందుకోవాలి, ప్రభుని వెంబడించాలి. ప్రభుతో ఉన్నప్పుడు మాత్రమే మనకు గుర్తింపు, ప్రభుతో ఉన్నప్పుడు మాత్రమే మనము శక్తివంతులుగా పరిగణింపబడతాం, ప్రభుతో ఉన్నప్పుడు మాత్రమే మనము గొప్పవారు కాగలము. ప్రియ సహోదరి సహోదరా, నేటి సువార్తలో మత్తయి ప్రభు యొక్క పిలుపుని అందుకుని ఎంతో సంతోషపడ్డాడు. సంతోషముతో ప్రభుకి ఒక గొప్ప విందు చేశాడు. భోజన పంక్తిలో ప్రభు కూర్చున్నప్పుడు అక్కడున్న పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభు శిష్యులను ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు మీ గురువు సుంకరులతో పాపాత్మలతో కలిసి భుజిస్తున్నాడు అన్నప్పుడు ప్రభు వారికి ఇటువంటి సమాధానం చెప్తున్నాడు. వైద్యుడు
వ్యాధిగ్రస్తుల కొరకే గాని ఆరోగ్యవంతుల కొరకు కాదు. నేను వచ్చినది పాపాత్మలను పిలవటానికే గాని నీతిమంతుల కొరకు కాదు అని ప్రభువు తెలియచేసి ఉన్నాడు. ప్రియామిత్రులారా, ప్రభు వచ్చింది పాపాత్ముల కొరకే. ఈ భూలోకంలో పాపాత్ములు లేకపోతే ప్రభువు రావలసిన ఆవశ్యకత ఉండేది కానే కాదు. ప్రభు ఈరోజు మనందరూ కూడా పిలుస్తున్నాడు, మన పాప జీవితాన్ని వదిలిపెట్టమని ప్రభు పిలుస్తున్నాడు. మనం చేసే వృత్తిలో మనము దైవచిత్తాన్ని తెలుసుకుని దైవచిత్త ప్రకారంగా మన వృత్తి బాధ్యతలు నెరవేర్చాలని ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు అనేటి సువార్తలో మత్తయి గారి యొక్క పిలుపు గురించి ధ్యానం చేసుకుని ఉన్నాం. నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు సుంకరి అయిన మత్తయిను పిలిచి ఉన్నాడు. మత్తయి తన యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి నీ కుమారుని వెంబడించి ఉన్నాడు. మేము కూడా మా పాప జీవితాన్ని వదిలిపెట్టి నిన్ను వెంబడించే గొప్ప విశ్వాసాన్ని మనసును మాకు దయచేయండి. ప్రభు ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో అటువంటి వారందరినీ కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.